అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు, బీసీలకి నామినేటెడ్ పోస్టులో కానీ ఎలక్షన్ జరిగే పోస్టులో కానీ 50% ఇస్తానని ఈరోజు మాట నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 2 సంవత్సరాల క్రితం రాజ్యసభకు జరిగిన 4 స్థానాలు ఇద్దరికి బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు బీసీలకు 4 స్థానాల్లో బీసీలకి ఇవ్వడం అంటే ఒక రాజకీయంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఈరోజు బీసీలని, బడుగు బలహీన ఎస్సీ ఎస్టీలకి, అందరు కూడా మైనార్టీలకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా సమాజ సేవ చేసి వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని పైకి తీసుకొస్తారు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి బడుగు బలహీన బీసీలు అందరి తరఫున ఆయనకి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చేసుకుంటూ అటువంటి పార్టీని, అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే న్యాయం జరిగే దగ్గరే మనం ఆ పార్టీకే సపోర్ట్ చేసి అక్కడే మనం ఎదగాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి నాయకుడిని బలపరచాలా. ఈరోజు కార్పొరేషన్లు కానీ ప్రతిదీ దేంట్లైనా కూడా క్యాబినెట్ కూర్చారు. క్యాబినెట్లో 11 మందికి బీసీలకి అవకాశం ఇచ్చారు. 11 మందికి 25 మందిని ఎవరిస్తున్నారు? అంతకుముందు బీసీ పార్టీలు బీసీలే మా ఎన్నెమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏమైనా అవకాశం ఇచ్చిందా? ఊరికినే ఏదైనా మాది బీసీల పార్టీ అని ఈరోజు ఎప్పుడైతే బీసీలు నిజమైనటువంటి పార్టీ, బీసీల అభ్యున్నత కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోసం ఉన్నటువంటి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి నమ్మి మేమందరం కూడా 30 సంవత్సరాలు నేను తెలుగుదేశంలో ఉన్నాను, ఈరోజు ఎందుకు వచ్చాను, నేనేమి కండిషన్ పెట్టి పార్టీలో రాలి 3-4 సంవత్సరాల క్రితం వచ్చాను. కాబట్టి అది వాళ్ళ అర్హతలను బట్టి, వాళ్ళ దీన్ని బట్టి ఆయన సముచిత స్థానం ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మనకి రాష్ట్రానికి కూడా ఆర్థిక పరమైనటువంటి ఎన్నో ఇబ్బందులున్నా కూడా సంక్షేమ పథకాలు ఏది ఆపడం లేదు. మైనార్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన మాటని ఎంత ఒక ఆర్థికంగా నాకు ఏంటంటే నేను కామర్స్కి సంబంధించినటువంటి నాకు తెలుసు ఎంత ఇబ్బందులు, దేశవ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఆయన కాబట్టి ఈరోజు మాట నిలబెట్టుకుంటూ అందర సంక్షేమం చూస్తూ ఉన్నారు. రాబోయే రోజులు ఇంకా కూడా బాగా చేయగలరు. ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చింది కరోనా ఇబ్బందుల వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అదేకాక దేశవ్యాప్తంగా దేశం నుంచి కూడా, కేంద్రం నుంచి కూడా ఈరోజు జిఎస్టీలో నుంచి చాలా నిధులు రావాలి. వాళ్ళు ఏం చేస్తుందంటే కేంద్రం జిఎస్టీ పేరు చెప్పి సర్చార్జీలు అవి మాత్రం దాంట్లో పెట్టకుండా జిఎస్టీలో మాత్రం షేర్ ఇస్తున్నారు రాష్ట్రాలకి. మన రాష్ట్రమేనే కాదు, ఏ రాష్ట్రానికి కూడా సర్చార్జ్ సెస్సుల కింద మొత్తం అదంతా సెంట్రల్కి వెళ్ళిపోతుంది. సో ఇండైరెక్ట్గా మొత్తం ఫండ్స్ అంతా కూడా కేంద్రం ఆధీనంలో ఉంటాయి, రాష్ట్రాలకి తగు వాటర్ లేదు. కాబట్టి ఇప్పటికే పార్లమెంటు సభ్యులుగా లోక్సభలు, రాజ్యసభలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఇతర రాష్ట్ర కలిపి రాష్ట్రాలకి రావాల్సినటువంటి వాటా కోసం అందరం కలిసికట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సలహా మేరకు పోరాడతాం, మాకు రాష్ట్రానికి న్యాయం జరిగేట్టుగా చూస్తామని చెప్పి కూడా ఒకసారి తెలియజేసుకుంటాం. తమ్ముడు అంటే నా తోడ పుట్టిన తమ్ముడు కాదు, ఆయన మా చిన్నాన్న కొడుకు. చిన్నాన్న కొడుకు ఎంతోమంది ఎవరెవరు ఉంటారు, దానికి మాత్రాన అంత మాత్రానే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చెప్పినంత మాత్రానే ఈ మా నేను ఉండకూడదని ఉంది, నా సొంత తమ్ముడు కూడా కాదు. అటు అనుకోండి మా అక్కగారు డాక్టర్ మస్తానమ్మ తెనాల మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె ఈరోజు వైసీపీ పార్టీలో ఉందామె. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మా అంత తెనాలి ఎమ్మెల్యే గారు పది శ్రావణ్ కుమార్ గారు చెప్పి మీరంతా తిరగాలని చెప్పి ఈరోజు చెప్తా. కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను ఎమ్మెల్యేగా ఉండాను, నేను జడ్పీటీసీ ఉండాను, ఎంపీకి పోటీ చేసాను తప్పితే ఆయన ఎక్కడ పోటీ చేయాల. ఏ ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రత్యక్ష పార్టీలో ఎమ్మెల్సీగా నామినేటెడ్ దాంట్లో ఇచ్చిండారు, అంతేగాని నాకు అతనికి ఏం సంబంధం లేదు. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏదేదో సమర్థించుకోవడానికి చెప్పేటువంటి మాటలు. 100 కోట్లతోనే రాజ్యసభ వస్తుంది వైసీపీలో మీకు ఇచ్చారంటారు. అవునండి, ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగి ఇద్దరు బీసీలకు అవకాశం ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారికి పిల్లి సుభాష్ 1 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆర్కృష్ణయ్య గారు వచ్చారు. ఆర్కృష్ణయ్య గారు ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఆ రోజుకు ఆ రోజే ఇబ్బంది పడే వ్యక్తి. ఆయన దగ్గర 100 కోట్లు తీసుకొని ఇచ్చారు. అంతే నా విషయంలో కూడా ఊరికినే ఏంటంటే ఏదో చెప్తే డబ్బులు తీసుకొని ఇచ్చారు. ఈరోజు అధికారంలో ఉంది పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబ్బులతో ఏం అవసరం? ఈ 10 కోట్లతోనూ 100 కోట్లతోనూ కాలం గడుస్తుందా? కాబట్టి అవన్నీ కూడా ఊనే బురదజల్లే రాజకీయ వ్యవహారాలు తప్పితే బీసీలు అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెనక జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తున్నారు ముఖ్యమంత్రి గారిని అని చెప్పి అది ఓర్వలేక
ఈరోజు ఇటువంటి మా డబ్బు తీసుకొని ఇస్తున్నారు, డబ్బు తీసుకొని ఇస్తున్నారు. ఏ డబ్బు తీసుకొని నువ్వు ఆయన ఇచ్చి ఉండొచ్చు కదా, నువ్వు తీసుకున్న అందరి దగ్గర అట్టైనా కూడా పోయే ఒక బీసీ కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. ఈరోజు యాదవుల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం ఒక యాదవ సామాజిక వర్గానికి నాకు అవకాశం ఇచ్చారు. ఏ ఆ పార్టీలో లేరా, ఎంతమంది లేరు, బీసీలు లేరా, ఎంతమందికి రాజ్యసభ పంపించారు, ఆయన ఎవరెవరినో పంపించుకున్నారు తప్పితే. కాబట్టి ఇవన్నీ కూడా ఊపదుంపుడు వ్యవహారాలు, మసిపూసి మారేడుగా చేసే వ్యవహారాలు తప్పితే నాకు తెలుసు. ఆ పార్టీలో 30 సంవత్సరాలు ఉండే నాకు అన్ని ఇండియా తెలుసు. కాబట్టి నేను ఎవరైనా వచ్చి నా ఎదురుగా అడగమనండి, నువ్వు డబ్బు ఇచ్చి వచ్చాయని ఏది ఇవన్నీ అబ్బాబాండి, ఇవన్నీ కూడా మాటలు తప్పితే పూర్వలేనితనంతో ఇంకోటి కాదు. ఈరోజు అందరు బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి వెనకుండారు, జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండా ఓవరాల్ మాట్లాడుతున్నారు. కాబట్టి దాని గురించి మనం అసలు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు అనేది నా భావన. ఆర్కెస్ట్రేని మనం ఏ దృక్పథం చూడాలంటే ఆయన జాతీయ ఉద్యమ నేత, బీసీలకి ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ కానీ అల్పవర్గాల కోసం ఆయన జాతీయ స్థాయిలో అందరినీ కలుపుకొని ఇతర రాష్ట్రాల ఎంపీలు కానీ నాయకులతో కలిసి ఈరోజు పోరాడుతున్నటువంటి వ్యక్తి. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఆయన బీసీ సంక్షేమ అధ్యక్షుడు మా బావగారి ఆయన దాంట్లో కూడా, ఈరోజు కూడా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, బీసీ సంఘం అధ్యక్షుడు. అటువంటి ఆయన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ ఉద్యమ నేతగా ముఖ్యంగా అంతా న్యాయం చేస్తారు అనేటువంటి దృక్పథంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు తప్పితే అటు అనుకుంటే మీరు ఇందాక ఏదో అన్నారు 100 కోట్లు తీసుకొని ఇస్తున్నారు, 100 కోట్లు తీసుకుంటే కృష్ణయ్య గారికి ఇక్కడ లేరా, ఆయన కృష్ణయ్య గారు ఏమీ లేకుండా ఊరిని ఎందుకు ఇవ్వాలా. కాబట్టి ఇవేదో నిజమైనటువంటి సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ చైతన్యం బీసీల్లో అలాగే బలహీన వర్గాల్లో తేవడానికి ఆయనకు అవకాశం ఇచ్చారు తప్పితే ఇంకా ఏమీ కాదనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారిని మేము ఎన్నంటూ ఉంటూ ఆయన్ని కాపాడుకుంటూ, పార్టీని కాపాడుకుంటూ బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం మేము పోరాడతామని చెప్పి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుని ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా ఒక మన యాత్ర కూడా జరుగుతూ ఉంది. బీసీలని, ఎస్సీలు ఎస్టీలు అందరినీ కూడా చైతన్యం చేయడానికి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. 50% బీసీలకు ఇచ్చిన నేపథ్యంతో రెడ్డికి కూడా చూడండి, రాజ్యసభ అనేది ఒక డిఫరెంట్, రాజ్యసభ అనేది ఒక డిఫరెంట్. సో ఆ డిఫరెంట్ దాంట్లో మనం పార్టీ నుంచి ఎప్పటి నుంచో శ్రమించినటువంటి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. విజయసాయి రెడ్డి ఒక రెడ్డిగా చూస్తారు మీరు. ఆయన మొట్టమొదటి నుంచి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నంటూ ఆయన తండ్రి శ్రీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా పార్టీలో ఉన్నారు. ఆయన పార్టీలకు అన్ని విధాలు సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం విడిపోయినటువంటి పక్షంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా, ఒక ఆర్థికవేత్తగా అన్నీ ఉపయోగపడతాడు. ఆయన మళ్ళీ రెన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయ సమస్యలు రాష్ట్ర విభజన సందర్భంగా ఏర్పడినప్పటికి సుప్రీంకోర్టులో మనం పోరాడడానికి ఒక నిష్ణాతుడైనటువంటి ఒక అడ్వకేట్ ఉంటే బాగుంటుందని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి అవకాశం కలగజేశారు. తప్పితే నిరంజన్ రెడ్డి గారి కంటే మీరు చెప్పినట్టు ఇంకో 100 కోట్లు తీసుకుంటే ఏ ఓసీ క్యాండిడేట్ 200 కోట్లు ఇవ్వడానికి కూడా రాజ్యసభ రెడీగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాడు. అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నారు, అన్నీ బ్యాలెన్స్ చేసుకు రాజకీయంగా, అదేవిధంగా సామాజిక పరంగా రాష్ట్రానికి న్యాయం ఎట్ట జరగాలని తీసుకున్నటువంటి ఆయన అభినందించాలి మనందరం. మీరందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీరందరూ కూడా సహకారం అందజేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా పార్టీ వైఎస్ఆర్సీపీ తరఫు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.